हेलो एवरीवन, वेलकम टू युवर चैनल दिव्यश्री किचन। फ्रेंड्स, टुडे रेसिपी स्वीट रेसिपी बालामृतम बादुसा। अंगनवाड़ी सेंटर लो चिन्न पिल्लल की इस्तार कदा बालामृतम पौडर, आ पौडर तो बादुसा अनेदी एला प्रिपेर चेसुकोवालो चूडंडी। चाला सॉफ्ट गा चाला जूसी गा चाला बागुंटुंदी टेस्ट। अयिते मीरु कूडा ओकसारी ट्राई चेयंडी। ఈ బదుసా కోసం ముందుగా వచ్చేసి 1 కప్ బాలామృతం పౌడర్ తీసుకున్నాను। మిక్సీ జార్ తీసుకుని అందులోకి బాలామృతం పౌడర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్ కింద। ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక బౌల్ తీసుకుని అందులోకి మిక్సీ పట్టుకున్న బాలామృతం పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। అలాగే గోధుమ పిండి 1/2 కప్, కొద్దిగా బేకింగ్ సోడా, అలాగే కరిగించుకున్న బటర్ కాని ఆయిల్ కాని వేసుకోవాలి। మీ ఇష్టం డాల్డా కాని ఏదైనా యాడ్ చేసుకోవచ్చు। వేసుకొని మొత్తమంతా కూడాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి। మొత్తమంతా కూడాను కలిపేసుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మొత్తమంతా కూడాను మనకి చపాతి పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి। ఇది కొంచెం 10 నిమిషాలు నానే లోపల షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి। స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్ షుగర్, 1/2 కప్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఈ షుగర్ అంతా కూడాను బాగా మెల్ట్ అవనివ్వాలి। ఇప్పుడు వచ్చేసి షుగర్ అంతా కూడాను బాగా మెల్ట్ అయిపోయింది। ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఎలాచి పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను। మనకి లైట్ తీగ పాకం అనేది వస్తే సరిపోతుంది। కొంచెం యాలకి స్టిక్కీ స్టిక్కీగా ఉంటే ఆ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మనకి పాకం అనేది వచ్చింది, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। షుగర్ సిరప్ పక్కన పెట్టేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని బాదుషాలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి। కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ मन की ए सैज कावाली अनुकुंटे आ सैजो इला राउंड बॉल्स कैसकोनी मध्य हॉल अनेकोवाली बादुश शेप मन को तेजे कदा आ शेप मन बादुशल प्रिपेर चुस्काली। मन बालामृतम पिंड तो चे कंपलसरी मन की क्रैक्स अने कंपलसरी वस्तवी विधा मतम प्रिपेर चुस्काली। యాస్ యూజువల్ గా అలాగే మళ్ళీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను। ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ మనం బాదుషాలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి। ఫ్రెండ్స్, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటే ఇగ్నోర్ చేసేయండి, అడ్జస్ట్ అవ్వండి। పైన పక్కనే కన్స్ట్రక్షన్స్ పనులు జరుగుతున్నాయి। ఈ విధంగా మొత్తం అన్నింటిని కూడాను ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి। ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి। ఇవి బాలామృతం పిండితో చేసి ఏవైనా సరే త్వరగా పైన బ్లాక్ కలర్ గా అయిపోతే లోపల కొంచెం ఉడకవు, అందుకని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో కాని లో ఫ్లేమ్ లో కాని పెట్టుకోండి। డీప్ ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అయిపోయి బాగుంటాయి। ఒక వైపు రెడీ ఫ్రై అయిపోయింది, రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి। మనం బాలామృతం పిండితో చేసుకునేటప్పుడు కొంచెం చిన్న చిన్నగా చేసుకుంటే బెస్ట్. ఇవి బాగా ఫ్రై అయిపోయింది, పక్కకు తీసేసుకుంటాను। చూసారు కదా, క్రాక్స్ అనేవి కంపల్సరీ వస్తాయి బాలామృతం పిండితో చేసేటప్పుడు। యాజ్ యూజువల్గా మిగిలిన వాటిని కూడా అదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మొత్తం అన్నీ కూడాను డీప్ ఫ్రై అయిపోయినవి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్లో వేసుకుని
మొత్తం అన్నింటిని కూడాను బాగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్కి ఈ షుగర్ సిరప్ అంతా కూడాను హాఫ్ అన్ అవర్కి షుగర్ సిరప్ అంతా కూడాను ఇవి బాగా అబ్జర్వ్ చేసేసుకుంటవి. ఇంకా సాఫ్ట్గా సాఫ్ట్గా అవుతుంది. అంతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే పాలమృతం బాగుసా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే కనుక నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.